అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతి చేసిన అచ్చెన్నాయుడిని ఏజీపీ తీసుకువెళ్తే ఈరోజు టీడీపీ నాయకులు టీడీపీ పార్టీలోని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చోటమోట నాయకులందరూ కూడా బీసీలందరికీ ఏదో అన్యాయం అయిపోయిందని గగ్గోలు పెడుతూ విష ప్రచారం చేయడం రాష్ట్రమంతా కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు బీసీ సబ్ క్లాన్ కింద ఏటా 10,000 కోట్లు బీసీలకు ఇస్తానని చెప్పి 5 ఏళ్లకు గాను 50,000 కోట్లకు గాను బీసీలను మోసం చేసి 50,000 కోట్లకు 13,000 కోట్లు ఇచ్చి ఏ రకంగా బీసీలను మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రాజ్యాంగం ద్వారా పదవులు కల్పిస్తే జన్మభూమి కమిటీలను వాళ్ళని అధికారం చేయకుండా ఏ విధంగా అనుగదొక్కారో మనమంతా కూడా చూసాం. నాయ బ్రాహ్మణులు తోక కత్తిరిస్తామన్నారు, అట్లానే మత్స్యకారులని తాట తీస్తామని చెప్పారు. అలా ఏ విధంగా చూసుకున్నా బీసీలని ఏ రకంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ చాలా బాగా గుర్తుంది. ఏ మాత్రం కూడా మర్చిపోలేను. బీసీలని మోసం చేసిన మోస చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. బీసీల ద్రోహి అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాంటి మీరు ఈరోజు అచ్చెన్నాయుడిని ఏసీబీ వాళ్ళు తీసుకువెళ్తే ఒక కుల కార్డుని ప్రదర్శించి బీసీలకు అన్యాయం జరిగిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుందని మీరా మాట్లాడుతున్నారు. అసలు మీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఎందుకు మాట్లాడే అర్హత లేదంటే ఒక ఏడాదిలోనే ఒక సంవత్సర పాలనలోనే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల సంక్షేమానికి ఏ విధంగా అడుగులు వేశారో మీకు కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సంవత్సర కాలంలో పూర్తిగా సంక్షేమ పథకాలన్నింటిలో కూడా 3,58,00,000 లబ్ధిదారులు ఉంటే అందులో 20% బీసీలు ఉన్నారు. అంటే 1,78,00,000 లక్షల మంది బీసీలకు 20,000 కోట్లు కేవలం బీసీలకే ఈరోజు లబ్ధిదారులు లబ్ధి పొందారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తంగాను 40,000 కోట్లుంటే అందులో 20,000 కోట్లు బీసీలకే చెందింది అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అలానే తీసుకుంటే ఆ మధ్య చేతివృత్తులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చాం, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. నిన్నగాక మొన్న జగనన్న చేదోడు అని చెప్పేసి చేతి వృత్తిదారులందరికీ కూడా దాదాపు 200 crores వరకు కూడా వాళ్ళకి ఇవ్వటం మీరు చూస్తూనే ఉన్నారు. అలానే రేపొద్దున జూలై 8 నాడు ఇళ్ళ పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి దాదాపుగా మన రాష్ట్రంలో 30,00,000 మంది బెనిఫిషరీస్ వస్తే అందులో మ్యాక్సిమం మెజారిటీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ బీసీలకే చెందుతుంది అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అలానే రేపు 12 ఆగస్టు వైఎస్ఆర్ చేయుత అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఏటా 18,500 రూపీస్ చొప్పున 4 ఏళ్లకు గాను 75,000 మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అని చెప్పి గర్వంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా తీసుకుంటే ఒక సంవత్సరంలోనే మీరేమో 13,000 కోట్లు ఏదో ఇచ్చినట్టున్నారు, ఒక సంవత్సరంలోనే మేము 20,000 కోట్లు బీసీలకు మాత్రమే ఇచ్చి ఒక్క ఏడాదిలోనే మా అడుగులు ఇలా వేస్తూ ఉంటే మీరా మాట్లాడేది? అలానే తీసుకుంటే రేపు 19 తారీఖు రాజ్యసభ ఎన్నికల్లో కూడా 2 బీసీల్ని రాజ్యసభకు పంపిస్తున్న ఘన చరిత్ర మా జగనన్నది, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు క్యాబినెట్లో తీసుకుంటే ఉప ముఖ్యమంత్రిని చేశారు బీసీని, ఒక బీసీని. దాదాపు 7 కేబినెట్ పదవులు కూడా బీసీలకే ఉన్నాయని చెప్పి గర్వంగా నేను ఈరోజు చెప్పగలుగుతాను. ఇట్లాంటి ఘన చరిత్ర ఉన్న మన ప్రభుత్వం వైపే బీసీలందరూ మొగ్గు చూపి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలంతా జగనన్నతోనే ఉన్నారు. రాష్ట్రంలో బీసీలు ఎప్పుడైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతున్నారో ఎదగాలని చెప్పి ఈరోజు జగనన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అడుగులు వేస్తూ ఒక గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిస్తే దాన్ని ఓర్చుకోలేక ఇక మీ రాజకీయ చరిత్ర ఎండ్ అయిపోయింది, ది ఎండ్ అనేది మీకు తెలియకుండా ఇంకా ఏదో ఉంది, బీసీల్లో కూడా రాజకీయ ఉనికిని కోల్పోతున్న మీరు
తట్టుకోలేక ఓర్చుకోలేక మీరు ఈ రోజు విచిత్రమైన విచ ప్రచారాలకు చేయడానికి ముందుకొస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక బీసీ మహిళగా చంద్రబాబు నాయుడు మీరు బీసీ ద్రోహి, మీరు ఏదేమైనా మీరు బీసీల ద్రోహి. అలాంటి ద్రోహం చేసిన మీకు బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పి ఈ రోజు మీకు తెలియజేయడం జరుగుతా ఉంది. కాబట్టి అచ్చెన్నాయుడే కాదు, ఎవరైనా కూడా అవినీతి చేస్తే అవినీతి చేసిన వాళ్ళందరికీ కూడా శిక్షలు ఖచ్చితంగా పడతాయి. అవినీతి చేసింది కాక, మోసం చేసింది కాక, తప్పు చేసింది కాక మీ పైకి కేసులో ఇంకోట వస్తే కులం పేరుతో దయచేసి దీన్ని మానిపులేట్ చేయాలని ట్రై చేయొద్దు. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలే సరైన సమాధానం అని చెప్తూ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. కోసం కష్టపడి నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.